ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో మహిళలు ఎవ్వరూ కూడా సంతోషంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే 9 నెలల పాలనలో 180 అత్యాచారాలు జరిగితే ఒక్కదాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. అందులో చాలామంది వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఏ యాక్షన్ తీసుకోకుండా బెయిల్ మీద వదిలిపెడితే వాళ్ళు బయట తిరుగుతున్న పరిస్థితి. ఇది మహిళా దినోత్సవం కాదు. ఈ సంవత్సరం ఈ ఆంధ్ర రాష్ట్రానికి మహిళలకి విషాదాన్ని మిగిల్చింది కాబట్టి ఇది విషాద మహిళా దినోత్సవంగా మేము ప్రకటించదలుచుకున్నాం. ఈ 9 నెలల పాలనలో అండి, అనంతపురంలో 19, చిత్తూరులో 16, కడపలో 7, కర్నూలులో 9, ప్రకాశంలో 13, గుంటూరులో 31, కృష్ణాలో 21, అంతేకాకుండా పశ్చిమ గోదావరిలో 19, తూర్పు గోదావరిలో 11, విశాఖ జిల్లాలో 11, విజయనగరంలో 5, శ్రీకాకుళంలో 4. ప్రతి జిల్లాలో కూడా ఇన్ని అత్యాచారాలు జరిగితే హోంశాఖ మంత్రి గారు కానీ ఇతరితర మంత్రులు కానీ దీని మీద సమీక్ష చేయటం కానీ మాట్లాడటం కానీ ఈ కేసుల గురించి ఎంతవరకు వచ్చింది అని డీజీబీ గారిని కనుక్కోవడం కానీ ఏమాత్రం కూడా జరగల. 33 మంది చిన్నారులు అత్యాచారానికి గురయ్యారు. 36 విద్యార్థులు అత్యాచారాలకి గురయ్యారు. 8 మంది మతిస్థిమితం లేని మహిళలు అత్యాచారాలకి గురవటం జరిగింది. హత్యలు 15 జరిగినాయి. అదేవిధంగా హత్యాయత్నాలు 5 జరిగినాయి. ఆత్మహత్యలు 6 జరిగినాయి. యాసిడ్ దాడి 1 జరిగింది. ఇన్ని జరిగితే దీని మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకోకుండా ఈరోజు మేము మహిళల్ని ఉద్ధరిస్తున్నాము, వాళ్ళ సేఫ్టీ మా బాధ్యత, మేము దిశ చట్టం తీసుకొచ్చాము, దాన్ని అమలు చేసేసాము, ఏది ఇంకా చట్టం ఇంకా రూపుదాల్చుకోకముందే మేము అమలు చేసేసాము, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమి లేదు, మహిళలు స్వేచ్ఛగా తిరగచ్చు అని చెప్పి రోజు ప్రచారాల మీద ప్రచారాలు. ఈ ప్రచారాలన్నీ ఆచరించడంలో లేదు కానీ ఆచరించడంలో లేకపోగా ఇంకా పైపెచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీని గురించి మాట్లాడితే వాళ్ళపై ఎదురు దాడీలు. ఇన్ని హత్యలు, ఇన్ని దాడులు, ఇన్ని అత్యాచారాలు జరిగితే మహిళా దినోత్సవం ఎలా జరుపుకోవాలండి? ముఖ్యమంత్రి గారిని సూటిగా మేము అడగదలుచుకున్నాం, ఎలా జరుపుకోవాలి మహిళా దినోత్సవం, ఏమని జరుపుకోవాలి? ఈరోజు మీరు గ్యాంగ్ రేప్స్ చూస్తే దాదాపు 15 చోట్ల గ్యాంగ్ రేప్ జరిగిందండి. నేను అవి కూడా చదువుతాను. వైజాగ్, అరకులో 6 జరిగినాయి. ప్రకాశం, సంతనూలపాడు, పెనుమంట, ఏలూరు, వెస్ట్ గోదావరిలో జరిగినాయి. కాకినాడ, మండపేట, గొల్లుపర్రు, దుర్గాడ, తూర్పుగోదావరి జిల్లాలో జరిగినాయి. అంతేకాకుండా నెల్లూరులో జరిగినాయి. చిత్తూరులో, పుంగునూరులో, కురుబాల మండలంలో, అంగళ్ళలో జరిగినాయి. గుంటూరులో, మంగళగిరిలో జరిగినాయి. వేమూరులో కూడా జరిగినాయి. అదేవిధంగా విజయవాడ, భవానీపురంలో జరిగినాయి. ఉయ్యూరులో, కృష్ణా జిల్లాలో ఉయ్యూరులో కూడా 15 గ్యాంగ్ రేపులు జరిగితే ఇంతవరకు దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదండి. మాట్లాడితే మేము దిశా చట్టం తీసుకొచ్చాము, దానికి 43 కోట్లు మేము కేటాయించాము, 13 జిల్లాల్లో 17 పోలీస్ స్టేషన్లు పెట్టాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడే కృష్ణా జిల్లాలోనే ఫణీంద్ర అనే హోంగార్డు ఒక బాలికపై, ఏది దిశా పోలీస్ స్టేషన్లో ఉన్న హోంగార్డు ఫణీంద్ర అనే హోంగార్డు అత్యాచారం చేస్తే బాలిక పైన ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ దాచేపల్లిలో మైనారిటీ బాలిక మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయి హాస్పిటల్లో కూడా నానాయాతన పడితే ఆ అత్యాచారం చేసిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి, అతని అనుచరుడు నరేందర్ రెడ్డిని బెయిల్ మీద వదిలిపెట్టేశారు.
ఎక్కడ చూసినా కూడా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే ఒక మహిళా ఉద్యోగిని శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తాగి వెళ్ళి ఏ రకంగా కారు కోతలు కూసి ఎలా ఇబ్బంది పెట్టారో కూడా మనం చూసాం. అంతేకాకుండా వైసీపీలో ఉన్న వాళ్ళల్లో 4 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు ఈ మహిళల్ని ఇబ్బంది పెట్టిన దానిలో వరకట్న వేధింపుల కేసుల్లో ఇతరత్ర గృహహింసకి సంబంధించిన కేసుల్లో ఉంటే వారికి మీరు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చి ఉద్ధరించిన పరిస్థితి ఉంది. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాజధాని రైతులు, మీకు ముందు ఆ ఫొటోస్ చూపిస్తానండి, నెక్స్ట్ క్లిప్పింగ్. మహిళ నిరసన వ్యక్తం చేసి శోష వచ్చి పడిపోతే కూడా చచ్చిపోయిందా బ్రతికుందా అనేది కూడా ఆలోచించకుండా ఏ రకంగా ఈడ్చుకెళ్తున్నారో, ఏ రకంగా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు ఏ రకంగా హుకుం జారీ చేస్తున్నారో చూడండి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎస్పీ గారు మహిళల పట్ల ఏ రకంగా బిహేవ్ చేశారో చూడండి. చంటి పిల్లలతో నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళని బెదిరించటానికి ఒక ఆడ మనిషికి 30-40 మంది పోలీసుల్ని పెట్టి భయపెట్టే ప్రయత్నం చేసి ఇళ్లల్లో నుంచి కూడా బయటికి రాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా దడుచుకునే విధంగా ఏ రకంగా ఇది చూడండి, ఏదో పెద్ద ఏదో నక్సలైట్ ఏరియాలాగా పోలీసులు ఆ రకంగా మహిళలందరినీ భయపెట్టే ప్రయత్నం, బయటికి రానియకుండా తెల్లవారుజామున ఇళ్లల్లో దూరి వాళ్ళ ప్రైవసీని దెబ్బతీసి ఏ రకంగా చేశారో మీరు చూడండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మేము ఒక 6-7 క్లిప్పింగ్ మాత్రమే చూసామండి, చూపించాము. చూడండి ఏ రకంగా చేశారో, పోలీసులు ఏ రకంగా బిహేవ్ చేశారో, ఇవన్నీ కూడా మా దగ్గర దాదాపు 20 ఫొటోస్ ఉన్నాయి. కోటవేటు దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీటి గురించి మాట్లాడమంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా దిశ చట్టం అంటారు, న్యాయం జరిగిపోయిందంటారు, ఇంకేముంది మేమందరినీ కూడా ఉద్ధరించేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. నేను ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ ఒక విషయం గుర్తు చేస్తా, ఎలక్షన్లు అయినాయి, అయిన తర్వాత ఏం పాపం చేశారని గుంటూరు ఆత్మకూరు ఏరియా మాచల్ల ఏరియాలో దాదాపు 542 గ్రామాల్లో ఉన్న మహిళల్ని హింస పెట్టారండి. వీళ్ళందరూ కూడా ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళ ఆస్తుల్ని వదిలేసుకొని దిక్కు తోచగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆశ్రయిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గుంటూరులో ఒక శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళకి తలదాచుకునే దానికి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. డీజీపీ గారు రెస్పాండ్ అవ్వాలా, జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా రెస్పాండ్ అవ్వాలా, హోంశాఖ మంత్రి గారు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. ఈరోజు ఈ 542 గ్రామాల్లో కూడా ఇప్పటికీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు, మైనారిటీ మహిళలు, బీసీ మహిళలు, ఎస్సీ ఎస్టీ మహిళలు ఇప్పటికీ కూడా బిక్కుమనుకుంటా ఆ ఏరియాలో బ్రతుకుతున్నారు అని అంటే ఈ రాష్ట్రంలో మహిళలు మహిళా దినోత్సవం జరుపుకోవాలా చెప్పండి. 2800 మంది మహిళలపై రాజధాని ఏరియాలో కేసులు పెట్టి, దాడులు చేసి, కేసులు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టి, డ్రోన్లు నడిపి వాళ్ళ ప్రైవసీకి కూడా అడ్డు తగిలి, కొంతమందినైతే హాస్పిటల్ పాలయ్యేలాగా చేసి, వాళ్ళు మళ్ళీ కోలుకోలేని విధంగా కొట్టి తన్ని దుర్భాషలాడి వాళ్ళ యొక్క రెస్పెక్ట్స్ అన్ని కాల రాసేసి ఈరోజు మీరు మహిళా దినోత్సవం జరుపుకోవాలి, దానికి మీరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలండి? ఇంత బాధపడుతుంటే అత్యాచారాలకి గురయ్యి, గ్యాంగ్ రేపులకి గురయ్యి,
చిన్నపిల్లలు, విద్యార్థులు, మనిషి మతి స్థిమితం లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా అలో లక్ష్మణాన్ని ఏడుస్తూ ఉంటే, రాజధానిలో ఇంతమంది మహిళలు ఏడుస్తూ ఉంటే మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఏ విధంగా చెప్పారండి? ఇవన్నీ కాదండి, మీ చెల్లెలు సునీతకి ఏ న్యాయం జరిగింది? వాళ్ళ నాన్న హత్య చేయబడితే అనుమానితులు ఎవరో కూడా వాళ్ళకి తెలిస్తే ఈరోజు ఈ సిబిఐ ఎంక్వైరీ అడిగితే, ఇంతవరకు మీరు సిబిఐ ఎంక్వైరీ అడగకపోగా కోర్టుకి సిబిఐ ఎంక్వైరీ వేయటం కుదరదు అని చెప్పి మీ లాయర్ని పెట్టి మీరు నాటకాలు ఆడుతూ ఉంటే మీరు మహిళలకి న్యాయం చేస్తారా? మహిళా దినోత్సవం ఈ రాష్ట్ర మహిళలందరూ మహిళా దినోత్సవం జరుపుకోవాలా? ఆ రోజు సిబిఐ వాళ్ళని ఖచ్చితంగా సిబిఐని ఇన్వాల్వ్ చేయాలని మీరే చెప్పారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, సిబిఐ విచారణ చేయిస్తారా లేదా మీరు చేయించి తీరాల్సిందే లేకపోతే ఊరుకోమని ప్రగల్భాలు పలికారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మీ సొంత చెల్లే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, అయినా కూడా మీరు దానికి సుముఖంగా లేరు. మీ సొంత చెల్లికే న్యాయం జరగలేని పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రంలో ఏ మహిళలకు న్యాయం చేశారండి? అదేవిధంగా నాకు ఇవన్నీ నేను మాట్లాడుతున్నానని చెప్పి నా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చే విధంగా ఓవర్ నైట్ ఎవిక్షన్ నోటీసులు పంపించి మేమేదో ట్రస్ట్ భూములు ఆక్రమించుకున్నామని చెప్పి మా మామగారిని రోడ్డుకి ఇచ్చి అక్రమదారులు వీళ్ళు ఎంక్రోచర్స్ అని చెప్పి ఒక ముద్ర వేసి 60 కోట్ల ఆస్తి మేమేదో కాజేశాము అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి సాక్షి పేపర్లో వేసి మా పరువుని తీసే ప్రయత్నం చేశారు. మీరు ఒక బీసీ మహిళగా నేను అడుగుతున్నా, బీసీ మహిళల్ని మీరు బ్రతకనివ్వరా? ఎప్పుడో 1972లో పెట్టిన ఇండస్ట్రీ అది మా మామయ్య గారు పెట్టింది, 4 తరాలు అయిపోయినాయి, ఆల్మోస్ట్ 3.5-4 తరాలు అయిపోయినాయి. మా దగ్గర రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి, సేల్ డీడ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ ఎప్పుడు పెట్టామో ఉంది, మేము ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నామో ఆ కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది, మేము కొనుక్కున్న వ్యక్తికి అసలు ఆ ట్రస్ట్కి సంబంధమే లేదు, సంబంధం లేదని కూడా కోర్టు ఆర్డర్ ఉంది. 1972లో సంగతి అది. ఈరోజు ఆ విషయాన్ని తీసుకొచ్చి నన్ను హింస పెట్టడానికి, రాజకీయంగా మమ్మల్ని మా పరువు తీయాలి అనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే నేను ఓపిగ్గా భరించా, ఎందుకంటే నిజం మా వైపు ఉంది కాబట్టి. మా కుటుంబం గురించి మాట్లాడే హక్కు అసలు మీకు ఎక్కడుందండి జగన్మోహన్ రెడ్డి గారు? మీ పార్టీకి ఎక్కడుందండి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా రోడ్డు వైడింగ్లు జరిగితే ఆహ్వానించి మరీ రోడ్డు వైడింగ్కి మేము ఆహ్వానించాం. ఒక్కసారి పెనమలూరు వచ్చి మీరు చూడండి, దాదాపు 6-7 బిల్డింగ్లు రోడ్డు వైడింగ్లో పోతే కూడా మేము ఏ రికమెండేషను చేయలా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగినాయి. ప్రజలకి అవసరము మనం ఇచ్చేయాలి అని చెప్పి ఇచ్చేసిన కుటుంబం మాది. ఇంకా చెప్పాలి అని అంటే మేము ఎక్కడైతే నివాసం ఉంటున్నామో అది 3.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు అది. ఆ రోడ్లో ఎవ్వరూ కూడా పక్కనే ఉన్న 300 ఎకరాలకి దారి ఇస్తామని చెప్పి ముందుకు రాకపోతే మా మామగారు, మా కుటుంబం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా
300 ఎకరాలకి దారిచ్చాం మేము. అది 5 కోట్ల రూపాయల ఆస్తి. ఐదు కోట్ల రూపాయల ఆస్తి ప్రజల కోసం అని చెప్పి రూపాయి తీసుకోకుండా మేము రోడ్డు ఇచ్చిన కుటుంబం మాది. మేము అక్రమంగా ఏదో భూములు మేము కొట్టేసి నివసిస్తున్నామని చెప్పి మా మీద ముద్రేసే ప్రయత్నం మీరు చేశారు. పది రోజుల నుంచి చూస్తున్నా నేను, ఏ ఆధారాలు లేవు. ఎవిక్షన్ ఆర్డర్స్ పాస్ చేశారు, ఒక్క ఎవిడెన్స్ లేదు. ఈరోజు మేము బీసీలము, మేము పద్మశాలీలము, మేము ఒక వీవర్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళము, కష్టపడి పైకొచ్చాము. మాది ఉమ్మడి కుటుంబము. ఈరోజు మా మామగారి మీద దుమ్మేసే ప్రయత్నం, ఎవిడెన్స్ లేకుండా దుమ్మేసే ప్రయత్నం చేశారు అని అంటే బీసీ మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటండి? బీసీ అనేది కాదండి, కులం పక్కన పెట్టండి, మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటండి? ఆధారాలు లేకుండా రోడ్డు గీడ్చాలని చెప్పి చేస్తారండి. కాకపోతే కోర్టులున్నాయి, హైకోర్టు ఉంది. ఈరోజు మహిళల్ని కానీ ఇతరితర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే తుగ్లక్ నిర్ణయాలకు కానీ, ఈరోజు కోర్టులు ఉండబట్టి మేము బ్రతికిపోయాం. కానీ లేదంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి అసలు బ్రతికే పరిస్థితి ఉందండి? ఎవిక్షన్ ఆర్డర్స్ ఇచ్చారు, మేము హైకోర్టు అప్రోచ్ అయ్యాము, స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తారండి? రెవెన్యూ డిపార్ట్మెంట్కి అసలు ఏం సంబంధం అండి? ఎవిడెన్స్ లేకుండా ఈ 10 రోజుల నుంచి మా కుటుంబాన్ని ఎంత హెరాస్ చేసే ప్రయత్నం చేశారండి మీరు? నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు ఒకటే చెప్పదలుచుకున్న వైసీపీ నాయకులకి, ఐఎమ్ ఏ క్యాన్సర్ సర్వైవర్. నేను క్యాన్సర్ నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నేను ఉమెన్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా. నాకు ఈ క్యాన్సర్కి సంబంధించి 23 లక్షలు ఖర్చు అయింది. నేను 1 రూపాయి కూడా క్లెయిమ్ చేయలా, గవర్నమెంట్కి క్లెయిమ్ చేయలా. నేను 1 రూపాయి కూడా నేను క్లెయిమ్ చేయలా. క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా నేను క్లెయిమ్ చేసుకోవాలా? అది మా కుటుంబం కానీ మా క్యారెక్టర్ కానీ అది. ఇది కాకుండా నన్ను సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేశారండి మీరు, అసభ్యంగా ఎంత ట్రోల్ చేశారండి. ఈ హోటల్స్లో ఉన్నారు, ఆ హోటల్స్లో ఉన్నారు, క్యారెక్టర్ని ఎంత అసాసినేట్ చేశారండి. మౌనంగా భరిస్తున్నాం, ఎందుకంటే గవర్నమెంట్ మీది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏం దిశా చట్టం అండి? ఒక మేయర్గా 5 సంవత్సరాలు సిన్సియర్గా చేసి ఇంత మచ్చ లేకుండా నేను కానీ మా కుటుంబం కానీ ఈ సొసైటీలో బ్రతుకుతుంటే మాకే ఈరోజు దిక్కు లేదు. మీరు ఏ మహిళల గురించి మీరు కాపాడుతున్నాము, మేము బ్రహ్మాండంగా చూసుకుంటున్నామని చెప్తారండి? మా నాన్నగారు IRS ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. మా మామగారు ఐలా ఆటోనగర్ ఐలా వైస్ ప్రెసిడెంట్గా చేశారు, సెక్రటరీగా చేశారు.
చాలా తక్కువ స్థాయి నుంచి జీవితం ప్రారంభించి ఈరోజు కష్టపడి 40 సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం. మా కుటుంబాన్ని మీరు బయటేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలండి? ఇడుపులు పాయలో అసైన్డ్ భూములు లాగేసుకొని మీరు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. మీ కుటుంబం అది, మా కుటుంబం ఇది, మీరే ఆలోచించుకోండి. 275,000 ఎకరాలు కొట్టేసిన దానిలో మీరు ముద్దాయిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అది ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మా లైవ్లీహుడ్, మా ఇండస్ట్రీ, దాని మీద కొద్దిగా 100 మంది బతుకుతున్నారు, దాని మీద మీరు దాడి చేశారు అని అంటే వైసీపీ నాయకుల్ని ఏమనాలండి? ఇది మహిళా దినోత్సవం జరుపుకునే పరిస్థితి ఎక్కడా లేదు. మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్పి అంటారు. ఇక్కడ మహిళల్ని ఈ రకంగా నాశనం చేస్తున్నందుకు ఈరోజు దయ్యాలు తిరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఉన్న సంపద సృష్టించబడట్లేదు, శ్మశానంలాగా తయారైంది ఈ రాష్ట్రం. పెట్టుబడులు వెళ్ళిపోయి, అప్పులు పాలైపోయి, అన్ని రకాలుగా ఈ రాష్ట్రం 9 నెలల కాలంలోనే నాశనం చేసి పారేశారు. అదే ఈ ఫొటోస్ కూడా ఒకసారి నేను మళ్ళీ చూపి, ఈ రకంగా దాడి చేస్తుంటే ఈ రాష్ట్రంలో దయ్యాలు తెరక్క ఏం తిరుగుతాయండి? ఈ రాష్ట్రం శ్మశానం అయిపోకుండా ఏమై అభివృద్ధి చెందుద్దా? మీరు, మీ మహిళలు, నేను ఇందాకే స్క్రోలింగ్ చూసా, వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందంట. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు వేదిక మీద పిలిచారంట. వాళ్ళ హస్బెండ్ని పిలవలేదంట, అందుకని ఆమె ఏడిసిందంట. ఆమె ఏడవకుండా విజయసాయి రెడ్డి గారు డైరెక్షన్ ఇచ్చారంట. వాళ్ళ భర్తను పిలవమని, విస్తృత స్థాయి సమావేశాన్ని వేదిక మీద పిలవమని చెప్పారంట. ఏమ్మా, మహిళలు వైసీపీలో ఉన్న హోంశాఖ మంత్రి గారు మహిళలు ఇంతమంది ఉన్నారు, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. మీ హస్బెండ్ పిలవకపోతే మీకు అంత బాధగా ఉందే? మహిళలందరూ ఈ రకంగా అత్యాచారాలకి గురయ్యి, వేదనకి గురయ్యి ఈ రకంగా బాధపడుతుంటే మీకు బాధ అనిపించట్లా? మీకు ఏడుపు రావట్లేదా? దానికి మీకు ఏడుపు రాదా? ఇక్కడ ఉంది రాజధానిలో ఎవరు, మా ఆవిడ ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు, మా గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుంది, అది ఇది ఏదేదో మాట్లాడిద్దామి. అరే, నా కాన్షియన్సీలో ఈ ప్రాబ్లం ఉంది, మీరు సాల్వ్ చేయండి. ఇది మహిళా ఉద్యమం లాగా తయారైంది, మహిళలు బయటకు వచ్చి చేస్తున్నారు. ఈరోజుకి దాదాపు 84 రోజులు అయింది అని అది మాట్లాడకుండా అసెంబ్లీలో జగన్ గుండె ఎలా కొట్టుకుంటుందో చెప్తా ఉంది ఆవిడ. ఏమనుకుని కొట్టుకుంటుందా అని. ఇప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, వైసీపీ మహిళలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మీరెవ్వరు కూడా మహిళల తరఫున మీరు మాట్లాడలేదు, అది అందరికీ కూడా తెలుసు. మళ్ళీ మీరు 5K రన్లు, ఈ మార్చులు ఇవన్నీ ఎందుకండి? మీ ఈరోజు మహిళల మీద పడ్డ ప్రతి లాఠీ ఈ రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశానికి ఓటుగా మారబోతుంది. మీరు కొట్టించిన, పోలీసులతో చేయించిన ప్రతి దాడి, మీ ప్రతి లాఠీ ఛార్జీ ఈరోజు తెలుగుదేశం ఓటుగా మారబోతుంది అనే విషయం మీరు అందరూ కూడా గమనించుకోవాలి. చివరిగా, ఇది మహిళా దినోత్సవం కాదు, ఇది విషాద మహిళా దినోత్సవం. ఎప్పుడు సంతోషంగా జరుపుకునేవాళ్ళం, ఈరోజు ఏ మహిళలు కూడా సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదు. అందరికీ కూడా తెలుసా విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.